గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఫిఫ్త్ మే ఎవరి సిలిండర్ వారే తెచ్చుకుంటున్నారు విజయవాడ కోవిడ్ ఆసుపత్రికి కొందరు బాధితులు వాహనాలలో తమతో పాటు ఆక్సిజన్ సిలిండర్ను తీసుకొని వస్తున్నారు ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు దొరక్క ప్రాణాలు పోతూ ఉండటంతో ముందు జాగ్రత్తగా వీరు బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కిసాన్ క్రెడిట్ కార్డు రెన్యువల్ గడువు పెంపు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి రెండు కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేశామని వీటి ద్వారా రైతులు రెండు లక్షల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు కరోనా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీసీ రెన్యువల్ సమయాన్ని పెంచనున్నట్లు తెలిపారు బకాయిలు ఉన్న రైతులు జూన్ లోపు తమ రుణాలను రెన్యువల్ చేసుకోవచ్చు అన్నారు ఈ సమయంలోనూ రైతులకు నాలుగు శాతం వడ్డీ ప్రయోజనం దక్కుతుంది అన్నారు వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్న ఆరుగురు రైతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడారు వారిలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మహిళా రైతు వనురమ్మ కూడా ఉన్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ టీకాలు తీసుకున్న వారికి అమెరికాలో మాస్క్ అవసరం లేదు అని అని చెబుతున్నారు కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్క్ అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం ప్రకటించింది కోవిడ్ నైన్టీన్ రెండు డోసులు తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సిడిసి తన మార్గదర్శకాలలో పేర్కొంది అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ రికార్డు స్థాయి గరిష్టాలకు చమురు ధరలు చేరుకున్నాయి దేశంలో చమురు ధరలపై వడ్డన కొనసాగుతూనే ఉంది లీటర్ పెట్రోల్పై ఇరవై తొమ్మిది పైసలు డీజిల్పై ముప్పై నాలుగు పైసలు చొప్పున శుక్రవారం పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి ఈ వారంలో వాటి ధరలు పెరగడం ఇది నాలుగోసారి అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ జంతు ప్రదర్శనశాలలో ఉన్నట్లు ఉండేది మాకు అంటూ బ్రిటన్ రాజకుటుంబంపై ప్రిన్స్ హ్యారీ వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ రాజ కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న ప్రిన్స్ హ్యారీ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు రాజకుటుంబంలో తన అనుభవాన్ని జంతు ప్రదర్శనశాలలో జీవితంతో పోల్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన ది ట్రామ్ అండ్ షోలో హీరోల తాను కూడా అనుక్షణం కెమెరాలు నిఘాలో బతికానని చెప్పుకొచ్చారు గతంలోనూ చాలాసార్లు రాజకుటుంబం నుంచి విడిపోవాలని ఆలోచనలు తనను చుట్టుముట్టాయి అని అన్నారు భార్య మేఘన్ కొడుకు ఆర్చి గురించి ఆందోళన పడేవాడనని వారు కూడా తన తల్లి డయానాల ఇబ్బంది పడతారేమోననే భయం తనను వెంటాడేది అని ఆయన పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ మృతుల లెక్క తప్పుల తడక భారత్లో కోవిడ్ మరణాలు నాలుగు లక్షల ముప్పై వేలు తక్కువగా నమోదు చేశారు అంటూ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాలకు సంబంధించి తాజా అధ్యయనం ఒకటే విస్తుపోయే విషయాలను బయటపెట్టింది మృతుల సంఖ్యను లెక్కించడంలో పలు దేశాలు పారదర్శకంగా వ్యవహరించలేదని అభిప్రాయపడింది భారత్లో ఈ నెల మూడు నాటికి వాస్తవ కరోనా మరణాలతో పోలిస్తే నాలుగు లక్షల ముప్పై వేల మరణాలు తక్కువ ఎక్కువగా నమోదయ్యాయి అని అంచనా వేసింది అమెరికా రష్యా లెక్కల్లోనూ గణనీయమైన తేడాలు ఉన్నాయి అని సూచించింది నెక్స్ట్ న్యూస్ పిల్లలకు టీకా రక్షణ అవసరం అంటున్నారు చిన్నారులకు కోవిడ్ నైన్టీన్ టీకా వేసే అంశం ఇటీవల విస్తృతంగా చర్చనీయాంశం అయ్యింది పన్నెండు నుంచి పదిహేను నేళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ వేసేందుకు ఈ నెల ఐదున కెనడా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఆ వెంటనే అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది ఇతర దేశాలు ఈ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది అంతేకాదు పన్నెండేళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి టీకాలు వేసే అంశం ఆయా చోట్ల పరిశీలనలో ఉంది నెక్స్ట్ న్యూస్ పత్రాలుంటేనే తెలుగు వారికి అనుమతి అంటూ కోవిడ్ నేపథ్యంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తనిఖీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఢిల్లీ వస్తున్న ప్రయాణికుల పత్రాలను అక్కడ అధికారులు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సరైన పత్రాలు ఉంటేనే అనుమతిస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో కరోనా కొత్త వేరియంట్ను గుర్తించినందున తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీన ప్రకటించింది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పద్నాలుగు రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు వెళ్ళాలి అని ఆదేశించింది టీకా రెండు డోసులు వేయించుకున్నవారు ఢిల్లీ రావడానికి డెబ్బై రెండు గంటల ముందు ఆర్టీపీసీఆర్ చేయించుకున్నవారు ఆ పత్రాలతో వస్తే ఏడు రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలి అని ఆంక్షలు విధించింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నల్లబజార్లో రెమిడెసివర్ నెలన్నరలో మూడు లక్షల ఇరవై వేల ఇంజెక్షన్లను కొన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు విక్రయాలు చేస్తున్నారు అని అంటున్నారు కోవిడ్ బాధితులకు ప్రాణవాయువు అవసరమైనప్పుడు వాడుతున్న రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగం రెండో దశలో భారీగా పెరిగింది తొలిదశలో గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ప్రైవేట్ ఆసుపత్రులలో రెండు లక్షల ఇంజెక్షన్లను వినియోగించారు రెండో దశలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నెలన్నరలోనే మూడు లక్షల ఇరవై వేల ఇంజెక్షన్లను కొనడం గమనార్హం కేసులు భారీగా పెరుగుతూ ఉండటం తీవ్రత ఎక్కువగా ఉండటం గత ఏడాదితో పోల్చితే కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య దాదాపు రెట్టింపు అవడం కూడా ఇందుకు కారణాలు విశాఖపట్నం గుంటూరు కృష్ణా చిత్తూరు జిల్లాలలో వీటిని విరివిరిగా వాడుతున్నారు కోవిడ్ లక్షణాల మధ్య తీవ్ర దశలో ఉన్న బాధితులకు ఆరు రెమిడెసివర్ ఇంజక్షన్లను వాడుతున్నారు అయితే అవసరం లేకున్నా బాధితుల ఆందోళనతో వీటి వినియోగం భారీగా పెరిగింది అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ కరోనా సోకితే భారత్లోనే ఉండాలి అంటూ పౌరులకు ఆస్ట్రేలియా స్పష్టీకరణ చేసింది విమానాలు పునఃప్రారంభం భారత్లోని తమ పౌరులను స్వదేశానికి తరలించడానికి ఆస్ట్రేలియా విమాన సర్వీసుల్ని శుక్రవారం తిరిగి ప్రారంభించింది అయితే అందులో కోవిడ్ నైన్టీన్ సోకిన వారిని మాత్రం అనుమతించమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది దీంతో భారత్లో నిలిచిపోయిన ఆస్ట్రేలియన్లను రప్పించేందుకు శుక్రవారం రాత్రి సిడ్నీ నుంచి బయలుదేరిన విమానం దాదాపు సగం మందితోనే తిరిగి రానుంది విమానంలో ప్రయాణించాల్సిన నూట నలభై మందిలో నలభై మందికి కోవిడ్ సోకింది వారితో కాంటాక్ట్లో ఉన్న ఉన్నవారిని కూడా విమానాల్లోకి అనుమతించమని అధికారులు తెలిపారు దీంతో మొత్తం డెబ్బై మంది భారత్లోనే ఉండిపోవాలి వీరికి కరోనా తగ్గిన తర్వాత భవిష్యత్తులో నడిపే విమానాలలో చోటిస్తామని అధికారులు చెబుతున్నారు భారత్లో కరోనా కేసులు పెరగడంతో ఇటీవల ఆస్ట్రేలియా భారత్కు విమాన సర్వీసుల్ని నిలిపివేసింది కోవిడ్తో భారత్ నుంచి వస్తే జైలు శిక్షతో పాటు అరవై ఆరు వేల ఆస్ట్రేలియన్ డాలర్ల శిక్ష విధిస్తాము అని హెచ్చరించింది ఈ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులను భారత్కు నడపడం ఇదే తొలిసారి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కేరళను చూసి నేర్చుకోవాలి వ్యాక్సిన్ వృధాలో ఆ రాష్ట్రం సున్నా కేంద్రం ఇచ్చిన డోసుల కంటే ఎక్కువ వినియోగం అని చెబుతున్నారు వ్యాక్సిన్ కొరతతో దేశమంతా అల్లాడుతుంది ఈ సమయంలో ఒక్క మిల్లీ లీటర్ వ్యాక్సిన్ వృధా అయినా కరోనాపై పోరులో అది ప్రతిరోధకమే అవుతుంది చాలా రాష్ట్రాలు ఐదు నుంచి పన్నెండు శాతం వరకు వృధా చేస్తున్నాయి కేరళ రాష్ట్రం మాత్రం అందుకు భిన్నమైన బాటలో నడుస్తుంది ఒక్క చుక్క వ్యాక్సిన్ కూడా చేజారనేయడం లేదు మే ఒకటో తేదీ వరకు డేటా ప్రకారం ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి డెబ్బై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు డోసులు అందాయి అయితే డెబ్భై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై నాలుగు డోసులు ప్రజలకు వేసింది అంటే తనకిచ్చిన కోటా కంటే అధికంగా ఎనభై ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది డోసులు ప్రజలకు వేసింది ఇది ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోతున్నారా ఈ గొప్పతనం అంతా కేరళ ఆరోగ్య సిబ్బందిదే అని చెబుతున్నారు కేరళలో టీకా కార్యక్రమం మిగతా రాష్ట్రాలను కంటే మెరుగ్గా సాగుతుంటే ఆ రాష్ట్ర ఆరోగ్య సిబ్బంది ఘనతే ముఖ్యంగా అనుభవజ్ఞులైన నర్సులు సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు ఐదు మిల్లీలీటర్ల లీటర్ల వ్యాక్సిన్ వయల్లో వృధాను పరిగణలోనికి తీసుకుంటే పది డోసులు ఉంటాయి కేంద్ర లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ ఒకటి శాతం వృధా ఇందులో కలిపి ఉంటుంది సాధారణ ఆరోగ్య సిబ్బంది ఒక వైల్ నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది డోసులు ఇవ్వగలరు కేరళ నర్సులు మాత్రం ఓ వైల్ నుంచి పదకొండు నుంచి పదమూడు డోసుల వరకు ఇస్తున్నారు అంటే కేంద్రం పరిగణలోనికి తీసుకున్న ఆ ఒకటి పాయింట్ ఒక శాతాన్ని వృధాను కూడా వారు వినియోగించుకుంటున్నారు అని అంటున్నారు